నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ వద్ద రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు 15 మందికి గాయాలు. వేటగాళ్ల తీరుతో వన్య ప్రాణాలకు రక్షణ కరవు. అడవుల్లో రోజురోజుకు తగ్గిపోతున్న సంఖ్య. గ్రూప్ 2 పరీక్ష బరిలో 5.5 లక్షల మంది. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ. అవయవాల స్వీకరణకు గరిష్ట వయో పరిమితి సవరణ. ఏ వయసు వారైనా పేరు నమోదు చేసుకోవచ్చన్న కేంద్రం. టిప్పు సుల్తాన్తో పోల్చిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ధ్వజం. చంపేందుకు భాజపా నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపాటు.